హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజున మీకు చొల్లంగి అమావాస్య ఎప్పుడు వస్తుంది అసలు చొల్లంగి అమావాస్య అంటే ఏమిటి ఈరోజు ఏం చేయాలి ఏం చేస్తే ఏం ఫలితం ఉంటుంది అనే విషయం గురించి పూర్తిగా చెప్తాను అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము అసలు చొల్లంగి అంటే ఏంటి ఒక ప్రాంతం పేరు అది ఎక్కడ ఉందంటే యానాం దగ్గర కాకినాడ ప్రాంతానికి మూడు కిలోమీటర్లో ఉన్న గ్రామం దానిని చొల్లంగి అంటారు ఈ పుష్యమాసంలో వచ్చే కృష్ణపక్ష అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు ఒక తిదికి ప్రాంతం పేరు పెట్టి ఉత్సవం జరుపుకోవడం అనేది ఈ యొక్క తిదికే మనం గమనిస్తూ ఉంటాం మనకి చొల్లంగి అమావాస్య అనేది ఫిబ్రవరి ఒకటో తారీఖున వస్తుంది ఆ రోజున పుష్యమాసంలో వచ్చే కృష్ణపక్ష అమావాస్య దానిని చొల్లంగి అమావాస్య అంటారు అసలు ఈ చొల్లంగి అమావాస్య అంటే ఏమిటి అనే విషయం గురించి చూద్దాము పూర్వం గోదావరి నది ఏడు పాయలుగా సప్త ఋషులు తీసుకువచ్చారు ఆ ఏడు పాయలు గోదావరిలో ఏడు స్థలాల్లో కలిసినవి సప్త ఋషులు తెచ్చిన ఈ ఏడుపాయల్లో సప్త ఋషులు అంటే తుల్యుడు ఆత్రేయుడు భరద్వాజుడు కౌశికుడు జమదగ్ని వశిష్ఠుడు గౌతముడు ఈ ఏడు సప్త ఋషులు తెచ్చిన ఏడు పాయలను గోదావరి నదుల్లో ఏడు చోట్ల కలిసినవి అయితే తుల్యుడు తెచ్చిన పాయల్లో గోదావరి పాయ తుల్య భాగ అది ఈ క్షేత్రం అంటే చొల్లంగి అనే ప్రాంతంలో కలుస్తుంది సంతానం కావాల్సిన వారు సప్తసాగర యాత్ర అనే పేరుతో ఈ రోజున ప్రారంభిస్తారు ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాల్లో ఈ యాత్ర చాలా ప్రసిద్ధమైనది ఈరోజు మొదలుపెట్టి మాఘశుద్ధ ఏకాదశి నాడు చివరిగా అంతర్వేది వద్ద వశిష్ఠుడు ఏ అయితే గోదావరిలో విలీనం చేశాడో అక్కడ స్నానం చేస్తారు ఆ రోజున అంతర్వేదిలో గొప్ప తీర్థం జరుపుతారు అందుకనే మాఘశుద్ధ ఏకాదశి నాడు అంతర్వేది తీర్థం అనేది నిర్వహించబడుతుంది దానికి బీజం ఈ చొల్లంగి అమావాస్య సంతానం కావాలి అనేవారు అంతా ఈ చొల్లంగి క్షేత్రంలో ఈ రోజున ఈ క్షేత్రంలో ఆంజనేయ స్వామి వారి దేవాలయం వద్ద స్నానం చేసి దీక్ష స్వీకరిస్తారు ఆత్రేయ తీసుకువచ్చిన క్షేత్రం మసకపల్లి భరద్వాజుడు తీసుకువచ్చిన క్షేత్రం తీర్థాలముండి కౌశికుడు తీసుకువచ్చిన తీర్థం సామంతకూరు దగ్గర రామేశ్వరం జమదగ్ని మహర్షి తెచ్చినటువంటి గోదావరి పాయ కొండలేశ్వరం వద్ద చివరికి వశిష్ఠుడు తెచ్చినటువంటి ఆ పాయ అంతర్వేదిలో విలీనం అవుతుంది ఇలా చొల్లంగి నుంచి ప్రారంభమై అంతర్వేది వరకు అన్ని క్షేత్రాల్లో స్నానాలు చేసి అక్కడి దేవాలయాలను సందర్శించి సప్తసాగర యాత్ర అనే పేరుతో చొల్లంగి నుంచి అంతర్వేది వరకు సంతానం కావాలి అనుకునే దంపతులు ఈ యాత్రను చేస్తారు దక్షిణ భారతదేశంలో ఇది ఒకటే యాత్ర ఉంటుంది ఉత్తర భారతదేశంలో కాశీ వారణాసి ఇతర ప్రాంతాల్లో కావడి అనే పేరుతో చేస్తూ ఉంటారు నర్మదా నది ప్రదక్షిణ కూడా అందులో ఒకటి అలాగే ఈ క్షేత్రాల్లో స్నానం చేస్తే కలిగే ప్రయోజనాలు రెండు ఒకటి నదీ స్నానం రెండు సముద్ర స్నానం అంతర్వే కానీ చొల్లంగి కానీ ఇతర క్షేత్రాల్లో ఆత్రేయపురం కుండలేశ్వరం కానీ ఈ క్షేత్రాల్లో స్నానం చేస్తే నది స్నానం సముద్ర స్నానం చేస్తే రెండిటి పుణ్యం కలుగుతుంది అందులోను మాఘమాసంలో సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేయటం ఎంతో ఫలితాన్ని ఇస్తుంది ఈ క్షేత్రాన్ని సందర్శించటం వలన అక్కడి నీరు గాలి వాతావరణం వలన ఇవన్నీ కూడా ఔషధీయుక్తమై మనలో ఉండే రోగాన్ని తొలగించేవిగా మారి ఉంటాయి కనుక ఇంట్లో కాకుండా తీర్థాలకు వెళ్ళి స్నానం చేస్తే మంచి మనసుతో ఉంటాము ఈ చొల్లంగి అమావాస్యనే బకుల అమావాస్య అని కూడా అంటారు విన్నారు కదా చొల్లంగి అమావాస్య యొక్క గొప్పతనం అనేది ప్రత్యేకత అనేది అసలు చొల్లంగి అమావాస్య అంటే ఏమిటి అనే విషయం గురించి మీకు తెలిసింది అనుకుంటున్నాను అలాగే ఈ చొల్లంగి అమావాస్య రోజున సంతానం కావాలి అనుకునేవారు ఈ సప్తసాగర యాత్రను ప్రారంభించి మాఘమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నాడు అంతర్వేదిలో గల తీర్థంలో పాల్గొని ఉంటే సంతానం కావలసిన వారికి సంతానం లభిస్తుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్